జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఈ రోజు అయితే రిలీజ్ అవుతుంది. ప్రీమియర్ షో అయితే దేశవ్యాప్తంగా నడుస్తుంది. అయితే ఇందులో ప్రధాన పాత్ర జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ నటించారు. మరి కాసేపట్లో దీన్ని పూర్తి రివ్యూ రానుంది. ఆ సినిమా ఎలా ఉందనే విషయాన్ని ఈరోజు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరో అరగంటలో సినిమా రివ్యూ పూర్తి కానున్నది. ఆ ఫ్యాన్స్ ఎలాంటి సంబరాలు చేసుకుంటారో, సినిమా ఎలా ఉందో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫైట్లు కూడా చాలా బాగుంది, చాలా బాగుందండి. ఏం కాదండి, ఇది మాత్రం సక్సెస్ అయ్యింది, 100% సక్సెస్ అండి. సస్పెన్స్ బాగుంది, లాస్ట్కు సూపర్ ఉంది సినిమా, సూపర్. వాళ్ళ మధ్య సాంగ్స్ అయిపోయి రెండే ఉన్నాయి, బాగుంది సస్పెన్స్. సినిమా కాన్సెప్టా చూడాలి, కాన్సెప్ట్ చూసారు బాగుంది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ బాగుంది సినిమా, లాస్ట్ సస్పెన్స్ ఉంటుంది, మంచిగా ఉంటుంది సినిమా, లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంటుంది సినిమా, బాగుంది. నా మూవీ మాత్రం అత్తిరిపోతే బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ పడతా బ్రో. మామూలు లేదు సినిమా, మాత్రం వచ్చిన వాళ్ళు అయితే ఎగ్జామ్ మామూలు ఉంటది. ఏ మామూలు ఫైట్స్ అన్నా చెప్పుకోదానా, ఇక అవి ఎన్టీఆర్ అడుగుతావు అని అనుకుయా. ఘోరంగా ఉన్నది మూవీ మాత్రం, చూడండి బ్రో, పిచ్చ పగిలిపోతుంది బ్రో. ఒక్కొక్కరి థియేటర్లు పల్లింగ్ తారు, సూపర్ డబ్బా థియేటర్లు పల్లింగ్ తారు, ఖచ్చితంగా మామూలు లేదు బ్రో సినిమా మాత్రం. ఖచ్చితంగా ఆ రికార్డ్ బ్రేక్ చేస్తాడు 100%. బ్లాక్ బస్టర్ బొమ్మ, ఫైట్స్, సాంగ్స్, డబుల్ యాక్షన్ మాత్రం సూపర్ ఉంది. ఖచ్చితంగా 100% బ్లాక్ బస్టర్, ఎక్సలెంట్ ఉంది. దాంది సింహాద్రి సింహాద్రి దేవరా దేవరా చూస్తే మాత్రం హైలైట్ ఉంది. బ్లాక్ బస్టర్ బొమ్మ బ్రో సినిమా బ్రో, మైండ్ బ్లోయింగ్ బ్రో. అస్సలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. పిచ్చోళ్ళు అయిపోతారు, బట్టలు చింపుకుంటారు. మీరైతే అస్సలు వేరే లెవెల్ ట్విస్ట్లు అంటే ట్విస్ట్లు. సెకండ్ పార్ట్లు ఉంటుంది బ్రో, మీకు బట్టలు చింపేసుకుంటారు అంతే. ఇక సూపర్ ఉంది సినిమా, చాలా బాగుంది, చాలా బాగుంది మూవీ, హిట్ సూపర్. యాక్టింగ్ బాగానే ఉంది అన్న, సినిమా సూపర్ హిట్ అన్న. బ్లాక్ బస్టర్ డైరెక్ట్ పిచ్చి లేపారు. హీరో హీరోయిన్ పాత్ర కాదు, హీరో ఇప్పుడు దేవరా ఉన్నాడు కదా, దేవరా చనిపోతాడు ఫస్టే, వాళ్ళ కొడుకు మొత్తం ఇబ్బంది తిరగ నడిపితాడు. వేరే మెంటల్ ఎక్కించిండే స్టోరీ అని చెప్పడం, బొమ్మ మాత్రం బ్లాక్ బస్టర్ అన్న, మళ్ళీ కంబ్యాక్ అయ్యండి. కొత్త బాగుంది సినిమా, ఎక్సలెంట్. వేరే ఎన్టీఆర్ మొత్తం ఫైట్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. ఫైట్స్ మాత్రం సీక్వెల్ కూడా డైరెక్ట్ ఫైట్స్ అయితే వేరే, కురటాల శివ డైరెక్ట్ వేరే తీసేయండు. మొత్తం వేరే పండ పెట్టిండు, పండ పెట్టిండు. సినిమా మస్తున్నది, హైలైట్. సూపర్ సూపర్ ఆపరేషన్స్ మాత్రం బాగుంది. ఫైటింగ్స్ కేక్ పార్ట్ 1 ఉంది, పార్ట్ 2 ఇంకా స్టోరీ బాగుంది, దానికోసం వెయిట్ చేస్తుంది. బాగుంది సాంగ్స్ అనేది మన ఒకటి లేదు, అది థియేటర్లు ఉంటాయని బాగా ఎక్స్పెక్ట్ చేసినాం. దాన్ని తీసేసి చుట్టమల్లె సాంగ్ బాగుంది, ఆయుధ పూజ కూడా బాగుంది. ఎక్స్ప్రెషన్స్ మాత్రం అన్నీ ఎన్టీఆర్ అన్న ఎంట్రీ మాత్రం కేక సూపర్ ఉంది. ఎన్టీఆర్ అన్ననే యాక్టింగ్ సినిమా మాత్రం సూపర్ ఉంది అన్న. అసలు మేము ఊహించలేదు ఎంత బాగుంటుంది అని సినిమా, కిరాక్ ఉంది అసలు. నెక్స్ట్ పార్ట్ కూడా అసలు ఇంకా వేరే లెవెల్ ఉంటుందని అనుకుంటున్నాం అందరం. చుట్టమల్లె సాంగ్ మాత్రం విరిగా తీసేసింది అసలు, కిర్రాక్ ఉన్నది సినిమా మాత్రం. సినిమా ఎక్స్పెక్ట్ చేసినట్టు అసలు లేదన్న, అసలు మేము చాలా ఇంత ఉండదు అనుకున్నాం కానీ చాలా లేచిపోయింది సినిమా. బాగుంది, అలా పోవాలి, టైం అయితే అనుకుంటా.